బండి సంజయ్ కాలం కూడా దగ్గర పడ్డది, ప్రజలేం ఉపేక్షించరు, ఏది మాట్లాడినా చెల్లుబాటు అయితే అనుకుంటే ఎవరు సిద్ధంగా లేరు. కొంతమంది ప్రజలు కూడా కోరుకుంటారు అసలు బండి సంజయ్ అంటూ హిందూ వినమని ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చెప్పాలి, నిజమైన హిందువులు అయితే ఇట్లా వల్గర్గా మాట్లాడరు, ఫస్ట్ వాడిని డిఎన్ఏ టెస్ట్ చేపించి వీడు హిందువా కాదా తీర్చాలనేటువంటి మాటలు కూడా ప్రజల కింద మాడుకునే పరిస్థితికి వచ్చింది. ఇక రెండు రోజులు అయితే బండి సంజయ్ బట్టు కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ బాగా గాయమంటాడు కదా, నాలుగు పెగ్గులు వేస్తాడు, 490 ml వేసి బాగా గాఢ నిద్రలు ఉన్నప్పుడు మన దాంట్లోకి వెళ్ళి ఎవరన్నా పోయి దౌడ మీదకి వెళ్ళి ఒక్కటి వేద్దాం, దెబ్బకి నిద్రలోకి వెళ్ళేసి అల్లాహ్ అక్బర్ అంటాడా ఓం నమ శివాయ అంటాడా చూద్దాం. ఇక వీళ్ళు కూడా బండి సంజయ్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ మొత్తం కుటుంబం 24 గంటలల్లా 20 గంటలు మత్తులు ఉండే కుటుంబం, వీళ్ళు ఇవాళ బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. మీదొక దేశద్రోహుల కుటుంబం, మీది హైదరాబాదు భారతదేశంలో అంతర్భాగం లేకుండే ఇంతకుముందు అనే దేశద్రోహులు మీరు. మీరు ఓ నికార్సైన దేశభక్తుడు బండి సంజయ్ గురించి మాట్లాడతారా? బండి సంజయ్ గారి హిందుత్వాన్ని క్వశ్చన్ చేస్తారా మీరు? అది కూడా ఏ రకంగా ఒక మాతృ వ్యవస్థని ప్రశ్నిస్తుండి. అలా ఈ కుక్క బిస్కెట్లకి చెంచాగిరి చేసేటోళ్ళు వీళ్ళు బండి సంజయ్ యొక్క మాతృ వ్యవస్థని ప్రశ్నిస్తారు, డిఎన్ఏ టెస్ట్ చేయమంటారా? సూడో హిందూ నీ ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉండి ఉండి ఆయన మోచేతి నీళ్లు తాగి హిందూ అవడో ముస్లిం అవడో కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది, మీరు ఏర్పడతలేదు. మీకు మీ కేసీఆర్కి మీ బ్రోకర్కి పాస్పోర్ట్ల దందా చేసిన వానికి ముస్లింలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏదైతే ఉందో అది ఉన్నది మీ కేసీఆర్కి. దానికి డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదు, ఫిజికల్ టెస్ట్ చాలు, చేపించుకోరు పోయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రాసిస్తా 100కి 100% ఆ ప్రధాన లక్షణం మీ కేసీఆర్కు ఉన్నది, జస్ట్ ఫిజికల్ టెస్ట్ చాలు, చేపించుకోండి పోయి. మీ లెక్క మాతృ వ్యవస్థని ప్రశ్నిస్తలేం మేము, కేవలం శారీరక టెస్ట్ ఏమంటారా తెలుగులో పరీక్ష, శారీరక పరీక్ష చేయించుకోండి. ఓవైసీ యొక్క పెంపుడు కుక్కలాగా ఉన్నాడు మీ కేసీఆర్. నేనంటలేనది, నేనంటలేను. అరవింద్ ధర్మపురి హిందూ ఎంపీ అంటలేడు, ఒక హిందూ అంటలేడు ఓవైసీ అన్నాడు నా మోకాళ్ళ కాడ వంగి ఉంటాడు అని. మరి నా ఇంటనైతే నా కుక్కనే ఉంటుంది మోకాళ్ళ కాడ. వీళ్ళు బండి సంజయ్ హిందుత్వం గురించి మాట్లాడతారా? నాకు తెలిసి బండి సంజయ్ హిందుత్వం గురించి ఏ క్షణమైనా ఏ సెకండ్ అయినా ఒక్క నయా నిమిషము ఆలోచన లేకుండా ప్రాణత్యాగం చేస్తారు. ఆయన హిందుత్వాన్ని ప్రశ్నించేంత మునగాలవే మీరు? ఓవైసీ కుక్కలు మీరు, మోకాళ్ళ కాడ వంగి ఉంటాడు అని అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎవడన్నా రియాక్ట్ అయినా టీఆర్ఎస్ పార్టీలో ఎవడన్నా రియాక్ట్ అయిందా? ఆ ఓవైసీ అన్నాడు కేసీఆర్ ఆకే మీరు ఆ జూతా చాట్టా అని. అంత అర్థమే అంతే కదా. మరి ఇక మీరు కూడా బండి సంజయ్ గారి హిందుత్వము, బండి సంజయ్ గారి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారా మీరు? ఓవైసీ పాలిష్ చేసుకున్నాడట బూట్లని, ఓవైసీ బూట్లకు పాలిష్ చేసుకున్నాడట, పాలిష్ పేరు కల్వకుంట్లనట. ఇట్లా అన్న కూడా ఇలా సిగ్గులేదా, రియాక్ట్ కూడా కాదు ఇలా. ఓవైసీ హిందుత్వాన్ని అమ్ముకునేటోళ్ళు కూడా ఇలా బండి సంజయ్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల కుటుంబానికి ఓవైసీకి ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకు, అక్బర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లకి రియాక్ట్ కమ్మంది.